ఒక దగ్గర పని వాళ్ళు ఈ విధంగా కూడా చేయగలుగుతారా అని అనుకుంటారు ఏడ్చిండు మొత్తం ఏడ్చుకుంటేనే మాట్లాడిండు రెండు మూడు స్క్రీన్ షాట్లు అయితే దొరకడం జరిగిందనమాట హలో గైస్ నేను మీ సాయికృష్ణ కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ మన రీసెంట్ వీడియోస్లో కనుక చూసినట్లయితే మన ఒక టీం మెంబర్ అయితే మిస్ కావడం జరిగింది ఆ వీడియోస్ అన్నిటి కింద మీలో చాలా మంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే ఆ పర్సన్ ఎక్కడ 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 అని అయితే కామెంట్ చేస్తున్నారనమాట అతను ఎవరో కాదు మన మతినే మన టీం మెంబరు మతిన్ అంటే ఎవరు తెలియని వాళ్ళు కూడా మన వ్యూర్స్లో చాలామంది ఉంటారు కాబట్టి మతిన్ వచ్చేసి మన టీం మెంబర్ వన్ ఇయర్ నుంచి మా దగ్గర వర్క్ అయితే చేస్తుండు సో ఈరోజు ఈ వీడియోలో అసలు మతిన్ ఎక్కడ మతిన్ వస్తాడా కంబ్యాక్ వస్తాడా రాడా అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు ఎందుకు వస్తలేడు అయితే నేను మీకు చెప్పబోతున్నా ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా మీలో చాలా నన్ను అడుగుతున్నారు అనే ఎటు వెళ్ళిండి ఎటు వెళ్ళిండి అని చెప్పేసి సో మీకు అందరికీ రిప్లై లాగా చెప్పడం నా బాధ్యత కాబట్టి ఈ వీడియోని షూట్ చేసి ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నా సో అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే రీజన్ చెప్పబోయే ముందు నేను మతిని గురించి అయితే కొన్ని విషయాలు చెప్తా మతిన్ వచ్చేసి వన్ ఇయర్ బ్యాక్ మన ఛానల్లో జాయిన్ అయితే కావడం జరిగింది సో అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే వర్క్ పరంగా నో ఇష్యూ ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే మతిన్ వచ్చేసి మాత్రం ఏ విధంగా ఉంటుండంటే అన్నయ్య నేను ప్రతిరోజు వస్తాను ప్రతిరోజు అంటే నేను వీక్లో మనం సెవెన్ డేస్ ఖచ్చితంగా మీతోనే ఉంటాను నేను ఖచ్చితంగా వస్తాను ఎటు ఓను ఏ ఫంక్షన్స్కి అటెండ్ కాను అని అయితే అనమాట బట్ మేమే అనుకుంటే మతిన వాళ్ళు ముస్లింస్ కాబట్టి మేమేమనుకున్నామంటే వాళ్ళకు మీట్ షాప్ ఉందేమో అని చెప్పేసి ఆ పర్పస్లో మతిని సండే సండే రాకు సండే సండే వీడియోస్ ముందే సాటర్డే రోజే రెండు వీడియోలు షూట్ చేసుకుందాం అన్న పర్పస్లో ఏమైతే మతినితోని మాట్లాడడం జరిగింది మతిని మాకు అన్న అసలు ఏం లేవు కాబట్టి నేను డైలీ వస్తా సండే నాడు మీరు వద్దన్నా సరేనే వచ్చి నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటా అనేది చెప్పిండనమాట సో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తుండో అది ఇదని చెప్పేసి మా దీన్ని మేము ఎట్లా చూసుకున్నాం అంటే మా ఒక ఓన్ బ్రదర్ అయితే ఎట్టుంటాడో అట్లా ఆ విధంగా అయితే చూసుకునే వాళ్ళము బట్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఇంకొక కొత్త టీం మెంబర్ అయితే జాయిన్ కావడం జరిగింది సో అతని ఇన్ఫ్లుయెన్స్ వలన లేదా బయట నుంచి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రా ప్రొవోక్ చేసిరా తెలియదు సిక్స్ మంత్స్ నుంచి పర్ఫార్మెన్స్ వచ్చేసి వీడియోస్లో కావచ్చు అంతేకాకుండా వర్క్లో కావచ్చు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పర్ఫార్మెన్స్లో చేంజ్ అయితే చూసినాం అది నాకంటే ఎక్కువ మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు చాలామంది కామెంట్ చేస్తుండే ఏమన్నా చేస్తుండే అన్నయ్య అసలు మా అతని వీడియోలకి ఎందుకు వస్తుండో అన్న మతి టీంలో నుంచి తీసేయండి అసలు వీడియోలో ఏం మాట్లాడు ఎందుకు వస్తాడు ఎందుకు వస్తాడు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు కావాలంటే కొన్ని క్యాంపింగ్ వీడియోల కింద కామెంట్లు అయితే మీరు రీడ్ చేసి చూడండి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ క్యాంపింగ్ వీడియోస్ కింద సో కొద్ది కొద్ది కొద్దిగా చేంజెస్ చూస్తున్నాం ఆ తర్వాత అయినా మేము మోటివేట్ చేస్తూనే ఉండేవాళ్ళం ఎప్పుడు డిమోటివేట్ కాకుండా మీరు నువ్వు బెస్ట్ ఇవ్వగలుగుతావు నువ్వు ఇట్లా అట్లా అని చెప్పేసి ఏదైనా వర్క్ రాకున్నా సరే నేర్పించే వాళ్ళం అట్లా ఇట్లా చాలా మోటివేట్ చేసుకుంటూ వర్క్ అయితే చేయించుకునే వాళ్ళం అందరం కలిసి వర్క్ అయితే చేసుకునే వాళ్ళం బట్ రీసెంట్గా మీరు చూసినట్లయితే మన టీమ్లోకైనా ఒక పర్సన్ అయితే వెళ్ళిపోయాడు నేను అతని గురించి మాట్లాడదలుచుకోలేదు సో ఇప్పుడు మన మతిని వచ్చేసి మన టీంని లెఫ్ట్ అయిందా అని మీలో చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను పాయింట్కి వస్తాను అసలు ఏమైందంటే సెకండ్ నవంబర్ రోజు నరేందర్ తిరుపతికి అయితే వెళ్ళడం జరిగింది తిరుపతికి వెళ్ళిన తర్వాత ఆ రోజు నుంచి సిక్స్టీన్త్ ఆఫ్ నవంబర్ వరకు మతిన్ మొత్తం జాడకు లేడు పత్తకు లేడు అంటే ఫోన్ చేస్తే ఫోన్లో పెట్టాడు మెసేజ్ చేస్తే మెసేజ్కి నో రిప్లై నేను కాల్ చేయని రోజు అంటూ ఉండదు మీరు ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ పైన చూడవచ్చు మొత్తం నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే పెడతా నేను మతినికి కాల్ చేసింది మొత్తం ప్రతి రోజు కాల్ చేసిన నో రిప్లై ఇట్లయితే కలిసేటట్లేదు అని చెప్పేసి నేను ఏం చేసినా అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మతి నువ్వు ఇక్కడికి వస్తున్నావా నువ్వు ఏదైనా నీ పర్సనల్ ప్రాబ్లం వల్ల ఏమైనా సఫర్ అవుతున్నావా లేదా వేరే దగ్గర ఎక్కడైనా వర్క్ చూసుకున్నావా అసలు ఏంది నాకు ఒక మెసేజ్ పెట్టు అంతే అని నేనైతే మెసేజ్ పెట్టిన తర్వాత సిక్స్టీన్త్ నాడు నాకు రిప్లై వచ్చింది మతి నుంచి ఏమని వచ్చిందంటే అన్నయ్య నేను నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల బిజీన్ వర్క్ అని అయితే రావడం జరిగిందనమాట సో నేను వెంటనే కాల్ చేసిన నేను కాల్ చేసినప్పుడు నాతో ఎట్లా మాట్లాడిందంటే ఒకవేళ నేను ఎదురుంగు ఉంటే నాకు తెలిసి నా మీద వాడు ఏడ్స్ కావచ్చు అట్లా మాట్లాడాను ఏమనంటే అన్న నేను పదహారు రోజులు రాలేదు నన్ను మళ్ళొత్త తీసుకుంటారా అన్న అన్నట్టుగా ఏడ్చిండు మొత్తం ఏడ్చుకుంటారే మాట్లాడిండు అసలు ఏమైందో నాకు అర్థం కాలేదు అంటే నేను పెద్ద పర్సనల్ ప్రాబ్లం అయిందేమని చెప్పేసి నిన్నెందుకు తీసుకోమో మధ్య నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మాకు షేర్ అయ్యి నీకు ఏమైనా డబ్బులు ఏమైనా కావాలన్నా పంపి అన్న డబ్బులు అవసరం నాకు చెప్పు అన్నట్టుగా ఎవ్రీథింగ్ నేత అడగడం జరిగింది మధ్యన వచ్చేసి ఏం అన్న డబ్బులు ఏం అవసరం లేదు కానీ నేను సిక్స్టీన్ నేను ఒక టూ త్రీ డే ఫోర్టీన్త్ కూడా నాకు కాల్ చేసింది సిక్స్టీన్త్ నుంచినే వస్తా అని చెప్పిండి రిటర్న్ అంటే ఓకే సిక్స్ నుంచి ఒత్ అడితే ఆ ప్రిపరేషన్లో మేము ఉన్నాం అతిని వస్తే ఈ వీడియో తీసుకోవాలి మతిని వస్తే ఆ వీడియో తీసుకోవాలని చెప్పేసి సిక్స్టీన్త్ రోజు మార్నింగ్ నాకు కాల్ చేసిండు మతి నైన్కో నైన్ ఎయిటీన్కో కాల్ చేసిండు నేను లిఫ్ట్ చేయాలి అప్పుడు ఏం పనులున్నానో నేను ఇంకా లేవలేదో ఏదో నేను కాల్ లిఫ్ట్ చేయాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా కాల్ లిఫ్ట్ చేయడం లేదు మెసేజ్ మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు నథింగ్ ఇక ఇట్లయితే కలవది మాకు ఏదో ఒకటి ప్రాపర్ కావాలంటే ఒక కొత్త టీం మెంబర్ని జాయిన్ చేసుకోవాలన్నా సరే ఒక రీజన్ కావాలి అసలు మతిని వస్తాడా రాడా అని చెప్పేసి అన్నట్టుగా మేము చాలా రకరకాలుగా ట్రై చేసినాం రకరకాల పర్సన్స్ని కలిసినాం వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పోయే షాప్లు ఏవైతే ఉన్నాయో ఆ షాప్లకి వెళ్ళినాం అన్నీ కూడా మేము తిరగడం జరిగింది లాస్ట్కు డైరెక్ట్గా టీం మొత్తం ఎవరైనా ఇంటికి వెళ్ళినాం అనుకోండి ఏమన్నా ఎత్తుకొచ్చారేమో అన్న పర్పస్ల వల్ల వడకట్టలు చూస్తే బాగుండదు అని చెప్పేసి వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళలేదు ఇక లాస్ట్కు నరేందర్ని వాళ్ళు ఇంటికి అయితే పంపించినాం పంపిస్తే మాకు ఆ రోజు మతిన్ వాళ్ళ ఇంట్లో దొరకలేదు బట్ మతిన్ నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే వచ్చింది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు అన్న నేను రాను వేరే దగ్గర వర్క్ చూసుకున్నాను అని అయితే మెసేజ్ రావడం జరిగింది వెంటనే ఒక సెకండ్ తర్వాతనే నేనైతే అతనికి మళ్ళీ టెక్స్ట్ మళ్ళీ మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ పెట్టినా నాకు కాల్ మీ అని చెప్పేసి నాతో మాట్లాడు అసలు ప్రాబ్లమ్ ఏమైంది దానికి సొల్యూషన్ అయినా వెతుకుదాం నువ్వేమైనా ప్రాబ్లం ఉంటే నీకు హెల్ప్ అయినా చేస్తాం నేను కాకుండా మన టీం అందరం కలిసి హెల్ప్ చేస్తాం అన్నట్టుగా నేనైతే మెసేజ్ పెట్టినా రిప్లై సో ఇదంతా దీని బ్యాక్ ఎండ్లో నాకు ఏమనిపిస్తుంది అంటే మతిన్ వచ్చేసి ఎవరో ఘోరంగా ప్రొవోక్ అయితే వేసిరు అతని బిహేవియర్ కావచ్చు అన్ని ఎవ్రీథింగ్ నేను వన్ ఇయర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కదా నాకు తెలిసింది ఇదే ఎవరో ఘోరంగా ప్రొవోక్ చేసిర్రు ఏమని అంటే నా దగ్గర మీకు యాక్చువల్గా చెప్పండి వాళ్ళు డైలీ మన దగ్గరికి వచ్చే ముందు ఒక షాప్ దగ్గర అయితే కూర్చునే వాళ్ళు అనమాట మన కిట్టును మతిన్ వచ్చేసి ఆ షాప్ అతను మా చుట్టాలు అన్నట్టు సో అక్కడి నుంచి నాకు వచ్చిన వాయిస్ రికార్డింగ్స్ కావచ్చు వీడియో రికార్డింగ్స్ కావచ్చు అంతేకాకుండా కొన్ని కాల్ రికార్డింగ్స్ అయితే నా దగ్గర రావడం జరిగింది కాల్ రికార్డింగ్స్ ప్లస్ వాయిస్ రికార్డింగ్స్ అని చెప్పేసి చాలా వచ్చిన నా దగ్గరికి స్క్రీన్ షాట్స్ మెయిన్ సో ఇవన్నిటిని కూడా నేను కలెక్ట్ చేసి పెట్టినా నేనేమనుకుంటున్నా అంటే మతిన్ కిట్టు బ్యాక్ వస్తారని అనుకుంటున్నా వాళ్ళకు ఆల్రెడీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్లో ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే సెండ్ చేసిన మీరు బయట ఎక్కడ కష్టపడకూర్రి రారి ఇప్పటికైనా సరే కలిసి వర్క్ చేసుకుందాం వర్క్ చేసుకుందాం అని చెప్పేసి మెసేజెస్కి కాల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఎట్లీస్ట్ ఈ వీడియో చూసి అయినా రెస్పాండ్ అవుతారు అని అనుకుంటున్నా అసలు చాలామంది ఏమని కామెంట్ చేస్తారంటే అన్న మీ అందరి మధ్యలో ఏమైనా గొడవ జరిగిందా అని అయితే కామెంట్ చేస్తారు గొడవ కాదు గైస్ ఎట్లీస్ట్ ఒక తిట్టు కూడా తిట్టలేదు మేము వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళు మమ్మల్ని తిట్టడం కానీ ఏం అసలు గొడవ లేదు ఏం లేదు అసలు ఏం చెప్పకుండా మన ఇక్కడికి రావడం అయితే మానేసిరమాట మతిని కాంటాక్ట్ అవ్వడానికి మేము చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో గాయస్ అంటే షాప్స్కి వెళ్ళడం కావచ్చు ఫ్రెండ్స్ని కలవడం కావచ్చు విలేజ్కి వెళ్ళడం కావచ్చు ఇవన్నీ చేసినప్పుడు మాకు కొద్దిగా డేటా అయితే దొరికిందనమాట లైక్ స్క్రీన్షాట్స్ కావచ్చు వీడియో రికార్డింగ్స్ కావచ్చు కాల్ రికార్డింగ్స్ కావచ్చు మెయిన్ థింగ్ ఏంటి అంటే మన నరేందర్ వచ్చేసి మాతోని ఓపెన్ అప్ అయితే కాలేదు వీళ్ళిద్దరు రారు అని నరేందర్కి ఫస్ట్ కన్ఫర్మ్ అయిందట ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందట బట్ నరేందర్ వచ్చేసి మాకు చెప్పలేదు నరేందర్ని బాగా ఫోర్స్ చేసి స్ట్రెస్ చేస్తే నరేందర్ నుంచి కూడా ఒక నాలుగైదు పాయింట్లు వచ్చినాయి రెండు మూడు స్క్రీన్ షాట్లు అయితే దొరకడం జరిగింది అనమాట అసలు వాళ్ళు ఎందుకు అనుకున్నారు ఏంది రీజన్ ఏంది చెప్పి నేను వాళ్ళని బ్యాడ్ చేయాలన్న ఇంటెషన్ నాకు వన్ పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళు మేమెంత కష్టపడమో మాతో కూడా అంతే కష్టపడ్డారు కాబట్టి మా కొత్త మెంబర్ వద్దు మీరే మాకు కావాలని చెప్పేసి రండి 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 అని చెప్పేసి వాళ్ళ కాల్ చేస్తూనే ఉన్నా కంటిన్యూస్గా మతి ఇన్ అండ్ కిట్ వచ్చేసి మీరు వీడియో చూస్తున్నట్లయితే మా కాల్స్కి ఫోన్స్కి రెస్పాండ్ అవుతలేరు కాబట్టి అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు రెస్పాండ్ అవుతారా అనుకుంటున్నా మీకు కాల్ చేయడం మెసేజ్ చేయడం ఇష్టం లేకుంటే కామెంట్ అనే వేయ నేనే మీకు కాల్ చేస్తాను మీరు టీంలోకి అంటే రారే మన ఆడియన్స్ మళ్ళీ చాలా లైక్ చేస్తారు మీకు తెలిసిందే అది సో వాళ్ళందరి కోసం నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా రండి రండి అని చెప్పేసి ఇక మీరు ఏం చేస్తారో అది మీకే తెలుసు దగ్గర పని వాళ్ళు ఈ విధంగా కూడా చేయగలుగుతారా అని అనుకుంటారు అట్లయితే అవి ఉన్నాయి అన్నమాట పాయింట్స్ మాకు తెలిసినాయి అసలు ఒకవేళ వాళ్ళు కనుక వచ్చి రిజాయిన్ అయ్యింది అనుకోండి నేను వాటిపైన ఎటువంటి డిస్కషన్ అయితే పెట్టా ఎటువంటి వీడియో అయితే అయ్యా వాళ్ళు మన దగ్గరికి రారు అని ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిన రోజు కంపల్సరీ నైతే వీడియో షూట్ చేస్తా మీ అందరికీ ఆ రీజన్స్ ఏంటి ఏం కథ అనేది నేనైతే చెప్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కాస్త త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్